बुधवार ఆస్ట్రేలియా తో రాజ్కోట్ లో జరిగిన మూడో వన్ డే లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది। మొదటి రెండు మ్యాచ్లు గెలవడంతో 2-1 తో సిరీస్ భారత్ కు దక్కింది। మరోవైపు లక్ష ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు। కేవలం 57 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 81 పరుగులు చేసి ఓ అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు। ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ నుంచి రోహిత్ దూకుడును ప్రదర్శించాడు। రోహిత్ విరుచుకుపడడంతో తొలి పవర్ ప్లేలోనే ఇండియా 72 పరుగులు సాధించింది। 31 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు। ఈ క్రమంలో 13 ఏళ్ల తర్వాత పవర్ ప్లేలో 50కి పైగా పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు। చివరిసారిగా 2010 లో ఈ ఫీట్ ను గౌతమ్ గంభీర్ సాధించాడు। మరోవైపు నిన్నటి మ్యాచ్ లో 6 సిక్సర్లతో స్టేడియం ని రోహిత్ హోరెత్తించాడు। అంతర్జాతీయ క్రికెట్ లో 551 సిక్సర్లను సాధించాడు। రోహిత్ కంటే ముందు క్రిస్ గేల్ 553 సిక్సర్లను బాది మొదటి స్థానంలో ఉన్నాడు। మరో 3 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు।